एससीडी न्यूज चैनल वार्तलनु सह समर्पिस्तुनवारु अंजना ज्वेलर्स दर्शी। ग्राम रेवेन्यू सहायकुला डिमांड्लनु परिष्करिंचाली। बीएसपी जिल्ला इंचार्ज गद्दल नागभूषणम्। ग्राम रेवेन्यू सहायकुला न्यायमैन डिमांड्लनु प्रभुत्वं वेंटने परिष्करिंचालनी अनंतपुरं जिल्ला बहुजन समाज पार्टी इंचार्ज गद्दल नागभूषणम् डिमांड चेशारु। गुत्ति तहसीलदार कार्यालयं वद्द ग्राम रेवेन्यू सहायकुला निरसन शिबिरान्नि आयन बुधवारं संदर्शिंचारु। ई संदर्भंगा वारी आंदोलनकु मद्दतु पलिकारु। వీఆర్ఏల సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబించినట్లు నాగభూషణం అసహనం వ్యక్తం చేశారు। బీఎస్పీ గుంతకల్ నియోజకవర్గ నాయకులు వెంకటకొండయ్య, గుత్తి టౌన్ అధ్యక్షులు విజయ్, సిఐటియు మండల కార్యదర్శి షేకు, రంగనాయకులు తదితరులు ఈ శిబిరాన్ని సందర్శించారు। గవర్నమెంట్ తెలిపినటువంటి చట్టం ప్రకారమే కనీస వేతనం 21,000 రూపాయలు ఉంది। మళ్ళీ ఆ నేపథ్యంలో ఈ పర్మనెంట్ ఎంప్లాయీస్ కి 10 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ పేరుతో జీతాలు పెరుగుతాయి, అలాగే సంవత్సరాలకు ఒకసారి డిఎల్ పెంచుతారు। కానీ వీళ్ళు మాత్రం గ్రామీణ ప్రాంతాల్లో అట్టడుగు వర్గాన ఉంటూ గ్రామంలో ఏ చిన్న సంఘటన జరిగినా రెవెన్యూకి పోలీస్కి సమాచారం అందించేటువంటి వీళ్ళకి మాత్రం కనీస వేతనం 21,000 ఇవ్వకుండా ఈ ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తా ఉంది। రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేసేది అంటే వీళ్ళవి న్యాయమైన కోరికలు, వీళ్ళ ఆందోళన సమంజసమైంది కాబట్టి బహుజన సమాజ్ పార్టీ వీళ్ళకు మద్దతు ప్రకటిస్తా ఉంది। భవిష్యత్తులో వీళ్ళు చేసే ప్రతి ఆందోళన వెనక కూడా మా పార్టీ అండగా ఉంటది అని చెప్పి తెలియజేస్తూ వాళ్ళ న్యాయమైన కోరికలు తీర్చకపోతే వాళ్ళతో మేము భుజం భుజం కలిసి పోరాడుతూ న్యాయం కోసం ముందుంటామని తెలియజేసి సెలవు తీసుకుంటాను।